ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్స్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. ఓవెల్ 14 స్కూల్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. తల్లిదండ్రులు సవేంద్ర బాబు, భార్య సుకన్య. నెల్లూరు నగరంలోని మూలపేట నందుగల శ్రీ మూల స్థానేశ్వర స్వామి దేవస్థానం నందు డ్రైవర్ సింహ సినిమా షూటింగ్, పూజా కార్యక్రమం. 25 కళాసంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్స్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నెల్లూరులోని నర్తకి సెంటర్ వద్ద గల కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో రెడ్ క్రాస్ వారి చైర్మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కేఆర్ సూర్యనారాయణ నాయకత్వంలో రెడ్ క్రాస్ వారిచే మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ముందుగా కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్ రెడ్డి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్స్ సర్వీస్ అసోసియేషన్ గత కొద్ది సంవత్సరాల నుండి డిసెంబర్ నెలలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. రక్తదానం చేస్తే మరొకరి ప్రాణాలు కాపాడడంతో పాటు వారు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఏపీ సిటీ సర్వీసెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరసింగరావు, కార్యదర్శి సుజాతాబాయి మాట్లాడుతూ, గత కొద్ది సంవత్సరాల నుండి ఏపీ సిటీ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ దివ్య, ప్రత్యూష, ఏపీ జీఈఏ జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ సర్వీస్ అసోసియేషన్ డివిజన్ ప్రెసిడెంట్గా గత 5 సంవత్సరాల నుంచి నేను చేస్తున్న వివిధ హోదాల్లో అసోసియేషన్లో వర్క్ చేస్తూ ఉన్నాను. నేను నెల్లూరు డివిజన్ వచ్చి ప్రకాశం మరియు నెల్లూరు జిల్లా రెండు జిల్లాలకు వచ్చి నెల్లూరు డివిజన్ అంటారు. ఈ కార్యక్రమం రక్తదాన శిబిరం గత 20 సంవత్సరాల నుంచి మా కేసీ ఆఫీస్లో నెల్లూరులో జరుగుతూ ఉంటుంది. ఇటు ప్రకాశం జిల్లా నుంచి మా వాణిజ్య పనుల శాఖ సిబ్బంది మరియు నెల్లూరు జిల్లా టౌన్లో ఉన్న వాణిజ్య పనుల శాఖ సిబ్బంది కూడా పాల్గొంటూ ఉంటారు. మినిమం ఒక 70 నుంచి 80 యూనిట్లు మా కేవలం మా సభ్యుల నుంచి, మా ఉద్యోగుల నుంచి మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి అందజేస్తుంటారు. వారి సౌజన్యంతో మరి ఈరోజు ఇక్కడ నెల్లూరులో దేశీ గారు రవీంద్రనారాయణ గారు చెప్పి ప్రారంభించబడింది. ఈ 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అందువల్ల దీన్ని సహకరించిన మా కార్యవర్గ సభ్యులకు మరియు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ. పేదలు నివసించే గృహాల మీద జాతీయ రహదారి నిర్మాణం చేపట్టడం అన్యాయమని రాష్ట్ర గిరిజన సమైక్య వ్యవస్థాపకులు కోనేటి దివాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం అమ్మ చెరువు మిట్ట వద్ద బాధితులతో కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని మీడియాకు వివరించారు. రోడ్లు వెడల్పు చేయాలని చెప్పేసి ఆర్ఎంబి అధికారులు, ప్రభుత్వము ములకల్ చెరువు నుంచి మానపల్లి వరకు, మానపల్లి నుంచి తిరుపతి వరకు పెద్ద పెద్ద రోడ్లు వేస్తామని చెప్పి చెప్తున్నారు. దానికి మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా సరైన రోడ్లు లేవు, ఇప్పుడు వేస్తామంటే అందరికీ సంతోషమే. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి, స్థానిక మదనపల్లి అమ్మచెరువు మిట్ట మొదలుకొని, అంటే కుర్బలకోట మండలం మొదలవుతుంది అమ్మచెరువు మిట్ట కింద నుంచి, అదేవిధంగా అమ్మచెరువు మిట్ట అన్నమయ్య సర్కిల్ ఎండింగ్ వరకు, లాస్ట్ వరకు, ఈ మధ్యలో దాదాపు ముప్పై సంవత్సరాలుగా రోడ్డు సైడు గతంలో ప్రభుత్వ అధికారులే పేదవాళ్ళని అప్పుడైతే మదనపల్లిలో వరదలు వచ్చినప్పుడు గుర్తించి వాళ్ళందరికీ ఇక్కడ అమ్మచెరువు మిట్టలో ఇండ్లు వసతి కల్పించడం జరిగింది. అందులో భాగంగా వసతి కల్పిస్తూ వాళ్ళకి హౌసింగ్ లోన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఇటుపక్క, అంటే మీరు కుర్వలకోట మండలం నుంచి మున్సిపాలిటీ మొదటి వాటిలోకి మీరు ఎంటర్ అయితే ఎక్కడైతే ఎడమ చేతి వైపు, లెఫ్ట్ ఎడమ చేతి వైపు చాలా ఇండ్లు, చిన్న చిన్న షెటర్ రూమ్లు గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ఆ షెటర్ రూమ్లు వేసుకొని చిన్న చిన్న అంగిళ్ళు, హోటళ్ళు బతుకుతీరు కోసము జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ జీవనం సాగించే ప్రతి ఒక్కరూ కూడా బహుజనులు, మైనార్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, చాలా పేదల్లోనే పేదరికానికి సంబంధించిన వాళ్ళు.
ఇలాంటి పరిస్థితుల్లో జీవనం సాగిస్తుంటే ఇప్పుడు పిడుగు లాంటి వార్త మాకు అందింది. మీ ఇండ్లు కూల్చేసి రోడ్డు నిర్మిస్తామని చెప్పేసి అధికారులు చెప్పి ఇండ్లకి పచ్చరంగు మార్కేయడం జరిగింది. అంటే మీ ఇండ్లు కూల్చేస్తే, ఇక్కడున్న ఇండ్లు కూల్చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా జీవనోపాధి కోల్పోతారు. రహదారి రోడ్డు ఉంది కాబట్టి రోడ్డు మార్గంలో చిరు వ్యాపారాలు చేసుకొని జీవనించే వాళ్ళు వాళ్ళ బిడ్డను చదివించుకుంటున్నారు, పెళ్లిళ్ళు చేశారు. ఈరోజు మీరు రహదారి నేపంతో పేదల ఇండ్లు కొట్టడము ఎంతవరకు సమంజసమని చెప్పేసి అధికారులను ప్రభుత్వాన్ని ఈరోజు అమ్మచరవాసులుగా మేము అడుగుతున్నాం. అదే కుడిపక్కన అదే రహదారికి మీకు చాలా స్థలం ఉంది, ఆర్ఎంబీది, డీకేటీది. కావాలంటే మీరు సర్వే చేయండి, లేదంటే మేమే ఒక సర్వేని ఏర్పాటు చేస్తాం, మీరు వచ్చి కూర్చొని చూడండి. అక్కడ స్థలము కమర్షియల్గా ధనికులది, భూస్వాములది ఉందని చెప్పేసి వాళ్ళ స్థలాన్ని ఏలు పెడితే మీకు అధికారులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి అక్కడ వాళ్ళకే మీరు స్థలం కేటాయించి దగ్గర 20 అడుగులు స్థలం మీరు కుర్చేది పక్కన డబ్బు ఉన్న భూస్వాములకు, రాజకీయ నాయకులకు కేటాయించి శ్మశానానికి దారి చూపించాలంటూ వేలూరు చిత్తూరు జాతీయ రహదారిపై అనుపల్లి వద్ద రోడ్డుపై శవంతో ధర్నా చేపట్టిన దళితవాడ గ్రామస్తులు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు బారులు తీరి గంటపాటు ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రామస్తులతో చిత్తూరు తహసీల్దార్ పార్వతమ్మ, చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మల్లికార్జున చర్చలు శాంతింపజేశారు. రహదారి కోసం సంవత్సరాలుగా అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రానైట్ పీసెస్ తొలేస్తున్నందువల్ల మేము ఎంఆర్ఓ గారికి, విఆర్ఓ గారికి, స్పందనకి, అందరికీ ఇచ్చాము, కానీ ఎవరు స్పందించలేదు. ఈరోజు చనిపోయినందువలన రోడ్డు జామ్ చేసి మేము రోడ్డు పక్కన నిలబెట్టుకొని జామ్ చేసి ఎంఆర్ఓ గారు వచ్చారు, విఆర్ఓ గారు వచ్చారు, ఎస్ఐ గారు అందరూ వచ్చారు, మాకు పరిస్థితి ఇచ్చారు, ఎమ్మెల్యే గారు మనకి సపోర్ట్ చేశారు. మేము వెళ్ళి ఎమ్మెల్యే గారిని అడిగాము, ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తే ఎమ్మెల్యే గారు సంతకం చేసి ఎంఆర్ఓ గారికి ఇచ్చి దీన్ని పరిహరించండి తొందరలో అనేసి ఎమ్మెల్యే గారు చెప్పనందున వచ్చాము. కానీ వారంలో క్లీన్ చేస్తానన్నారు, వారంలో చేయలేదు. మా ఊర్లో ఈరోజు డెత్ అయింది, మేము రోడ్డు జామ్ చేశాము. రోడ్డు జామ్ చేసినందువల్ల అందరూ వచ్చి పరిశీలించారు, దీన్ని త్వరలో క్లీన్ చేస్తామని, రేపు ఎల్లుండిలో చేసి మీకు క్లియర్ చేసి ఇస్తామని చెప్పేసి వెళ్ళారు. అందరికీ ధన్యవాదాలు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజాపాలన పట్ల ఆకర్షితులై సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల్ రామచంద్రారెడ్డి, మైనార్టీస్ కమిషన్ చైర్మన్ ఇక్బల్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు. దేశ రక్షణలో భాగంగా ఏడాది క్రితం హెలికాప్టర్లో ప్రయాణిస్తూ ప్రమాదంలో మృతి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందించడంలో విఫలమయ్యారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, బీసీసీఎల్ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సురేంద్ర యాదవ్ విమర్శించారు. గురువారం సాయితేజ వర్ధంతి సందర్భంగా ఎగువ రేగడలో విగ్రహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, అయూబ్ మాబుఖాన్, శ్రీరాములు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయితేజ భార్య, పిల్లలను పరామర్శించారు. చిన్నబాబు మాట్లాడుతూ సాయితేజ కుటుంబంలో ఉద్యోగం, భూమి ఇస్తామని ఇచ్చిన హామీ అమలు చేయలేదన్నారు. కమాండర్ సాయితేజ చనిపోయి దాదాపు 1 ఇయర్ కావస్తుంది. ఈరోజు ఆయన విగ్రహానికి నివాళులు అర్పించే కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా ఇదివరకే బైక్ ర్యాలీ కూడా చేయడం జరిగింది. సాయితేజ కుటుంబానికి ఎల్లప్పుడూ లేని లోటు తీర్చాలని భగవంతుని కోరుకుంటూ, ఎందుకంటే ప్రభుత్వం వారు చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇస్తామని, అదేవిధంగా పొలం వాళ్ళకు సంబంధించిన సైటు కూడా ఇస్తామని చెప్పారు. ఇంతవరకు దాని గురించి పట్టించుకున్న పాపాన్ పోలేదు. వెంటనే వాళ్ళ కుటుంబానికి
ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని, అదే విధంగా వాళ్లకు భూమి కూడా కేటాయించాలని కోరుకుంటున్నాం. లేని పక్షంలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యాచరణ చేసి, ఎందుకంటే ఎంతో మంది మహానుభావులు ఈరోజు దేశంలో చూస్తున్నాం, ఎంతో మంది పొట్టను పెట్టుకుంటున్నారు. ఎందుకంటే దేశాన్ని రక్షించేది కమాండర్లే కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిలిటరీ పారామిలిటరీగా పనిచేస్తూ సాయి తేజ చనిపోయి సంవత్సరం అయింది. ఆ విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజుకి సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వంలో వాళ్ళ కుటుంబానికి రావాల్సిన భూమి కానీ, అదేవిధంగా అతని భార్యకు జాబ్ కానీ ఈ ప్రభుత్వము ఇవ్వడం లేదు. కానీ ఈ ప్రభుత్వము ఇక్కడ తంబలపల్లి నియోజకవర్గం కురవలకోట మండలంలో పుట్టి సాయి తేజ దేశానికి సేవ చేసి అయినటువంటి వ్యక్తికి ఈరోజు ఈ ప్రభుత్వం ఇంకా సంవత్సరం కావస్తున్నా కానీ ఇవ్వలేదంటే చాలా నీచంగా ఉంది. కానీ ప్రభుత్వం తక్షణమే ఈ ప్రభుత్వంకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలని చెప్పేసి కానీ మేము డిమాండ్ చేస్తున్నాం. తిరుచానూరు అమ్మవారి ఆలయ దర్శనాల టికెట్ల ధరల పెంపు కమిటీలో సభ్యులుగా ఉన్న గౌరవ తిరుపతి చంద్రగిరి శాసనసభ్యులతో పాటు తిరుపతి జేఈఓ, డిప్యూటీ ఈఓ, టీటీడీ అదనపు గణాంకాధికారికి పెంచిన సేవా టికెట్ల ధరల ప్రొసీడింగ్స్ను ఉపసంహరించుకోవాలని స్థానిక ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నానని నాని తెలిపారు. తిరుపతి దేవస్థానంలో టికెట్ల ధరల పెంపు ఏ ప్రాతిపదికన ఎటువంటి ప్రామాణికంతో పెంచుతున్నారో భక్తులకు సమాధానం చెప్పాలని, తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం టికెట్ల ధరల పెంపుపై భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టి నిర్ణయం తీసుకోవాలి తప్ప ఆర్టీసీ బస్ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు పెంచినట్లు కమిటీలు వేసుకుని ఉన్నపలంగా పెంచడం సమంజసం కాదు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని తిరుపతి, చంద్రగిరి పరిసర ప్రాంతాల్లోని ప్రజలంతా స్థానిక ఆలయంగా భావించి తమ ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు, అలాగే ప్రతి శుక్రవారం ఇతర పర్వదినాల్లో కుటుంబ సమేతంగా ముఖ్యంగా మహిళలు ఆలయానికి వెళ్లి నోములు నోచుకోవడం, మొక్కులు తీర్చుకోవడం ఆనాదిగా వస్తున్న సాంప్రదాయం. తిరుచానూరు ఆలయ దర్శన టికెట్ల ధరలను పెంచి భక్తులకు అదనంగా మీరిచ్చే వెసులుబాటు ఏంటి? గతంలో 100 రూపాయలు విఐపీ టికెట్ కొని క్యూలైన్లో వెళ్లే భక్తుడు ఇప్పుడు అదే క్యూలైన్లో సుపదం అని పేరు పెట్టి పెంచిన 200 రూపాయల టికెట్ కొని వెళ్లి దర్శించుకుంటే భక్తులపై భారం పడుతుంది. టీటీడీకి అదనంగా ఆదాయం వస్తుందే తప్ప వచ్చే భారం ఏమీ లేదుగా. కుంకుమార్చిన సేవ గతంలో 200 రూపాయలకు ఇద్దరు భక్తులకు అనుమతించేవారు. అలాంటిది ఒక్కరికి 250 రూపాయలు చేశారు. అంటే ఇద్దరు వెళ్లాలంటే 500 రూపాయలు అవుతుంది. ఒక్కసారిగా అంత పెంచడం భావ్యమేనా అని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ అండి. అలాంటి ధార్మిక సంస్థని ఈరోజు వ్యాపార సంస్థగా మార్చేస్తున్నారు. నేను టీటీడీ ధర్మకర్తల మండలిని, అధికారులని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ధర్మకర్తల మండలిలో తీర్మానం చేసేసేయండి. మాకు టీటీడీ ధార్మిక సంస్థగా మేము చూడడం లేదు, కేవలం వ్యాపార సంస్థగానే చూస్తున్నాము అని. ఇటీవల తిరుమల కొండ మీద దర్శనాలు ధరలు పెంచారు, అద్దె గదుల ధరలు పెంచారు, అదేవిధంగా లడ్డు ప్రసాదాల ధరలు పెంచారు. ఇప్పుడు కొత్తగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో దర్శనం సేవలని, అదేవిధంగా ప్రసాదాలని ధరలు పెంచుతూ ప్రొసీడింగ్స్ ఇచ్చారండి. ఈ కమిటీలో తిరుపతి శాసనసభ్యులు, చంద్రగిరి శాసనసభ్యులు, తిరుపతి జేఈఓ గారు, డిప్యూటీఓ గారు, ఎఫ్ఏఎన్సిఓ గారు ఉన్నారు. మేమంతా తీర్మానం చేసి ఈ ధరలు పెంచడం జరిగింది అని చెప్పారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న అధికార పార్టీ నాయకులకి, అధికారులకి, తిరుచానూరు అమ్మవారు ఆలయం అంటే స్థానికులంతా కూడా స్థానిక ఆలయంగా గుర్తించి ప్రతి శుక్రవారము, అదేవిధంగా శుభకార్యాలు జరిగినప్పుడు తిరుమల కొండకు వెళ్ళలేని వారు అమ్మవారి దర్శనానికి, ముఖ్యంగా మహిళలు నోములు నోచుకునేదానికి కానీ వెళుతూనే ఉంటారండి. దానికి ఫలానా రోజు అనేది ఏం లేదు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు మన స్థానిక ఆలయంగా దాన్ని అమ్మవారి ఆలయాన్ని భావిస్తారు. అలాంటి ఆలయంలో మీరు లడ్డు వడ ధరలు పెంచారు, ఎందుకంటే ముడి సరుకుల ధరలు పెరిగింది కాబట్టి మీరు ఆ ధరలు పెంచడంలో ఒక అర్థం ఉంది. మీరు అదేవిధంగా ఈరోజు విఐపి దర్శనం 100 రూపాయలు ఉండే టికెట్ని 200 రూపాయలు సుపదం అని చెప్పి పేరు పెట్టి పెంచారండి. అంటే నేను అడుగుతున్నాను, దానికి దీనికి ఏం వ్యత్యాసం ఉందండి? అమ్మవారి ఆలయంలో 100 రూపాయలు క్యూ లైన్లో వెళ్ళే దర్శనం చేసుకునేవాళ్ళు,
మీరు 200 రూపాయలు పెంచడం వలన వాళ్ళకేమైనా ప్రత్యేకంగా మీరు దర్శన ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? లేదా వాళ్ళ భక్తుల్ని ఇంటి దగ్గర నుంచి మీరు ఏమైనా వాహనాల్లో తీసుకొచ్చి ఏమైనా దర్శనాలు చేపిస్తున్నారా? ఎందుకు పెంచారు? ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ముడి సరుకులు పెరిగితే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయంటే అర్థం ఉంది. మరి అదే క్యూ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకునే భక్తులకి 100 రూపాయల నుంచి 200 రూపాయలు చేశారు. అదేవిధంగా కుంకుమార్చన టికెట్ అండి, గతంలో 200 రూపాయలు ఉండేది, ఇద్దరు వెళ్ళేవారు, దాన్ని 250 రూపాయలు చేసినట్టు ప్రొసీడింగ్స్లో ఇచ్చారు. అంటే కనీసం భార్యాభర్త వెళ్ళాలంటే 500 రూపాయలు పెట్టుకొని అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొనాలి. పోనీ మీరు అధికంగా ఏమన్నా ఇస్తారా? లడ్డూని మిమ్మల్ని అడగడం లే, లడ్డూ ధర పెంచారు కాబట్టి అవసరమైతే లడ్డూలు కొనుక్కుంటారు భక్తులు. మీరు పెంచడం అనే దానిలో ఒక ప్రామాణికం ఏముంది చెప్పండి మీరు భక్తులకి? అసలు టికెట్ల ధర పెంచడం అనేది ఏ ప్రాతిపదికన మీరు ధరలు పెంచుతున్నారు? 100 రూపాయలు 200, 200 రూపాయలు 500, 500 రూపాయలు ఉండేదాన్ని 600 ఇలా పెంచడం ఏ ప్రతిపాదన? మీరు ఏమన్నా అదనంగా క్యూ లైన్లలో కాకుండా భక్తుల్ని ఏమన్నా మీరు భుజాల మీద మోసుకొని పోయి అమ్మవారిని దర్శనం చేసుకునేదానికి మనుషుల్ని ఏమన్నా ఏర్పాటు చేస్తారా అండి? ఎందుకు మీకు ఖర్చు అవుతుంది? ముడి సరుకులు కొని లడ్డూ ప్రసాదాలు వడలు తయారు చేస్తారు కాబట్టి అది ధరలు పెరిగాయి కాబట్టి ముడి సరుకుల ధరలు మీరు పెంచుకోండి, అభ్యంతరం లేదు. దర్శనాల ధరలు ఏ పెంచే అధికారం హక్కు మీకు ఎవరిచ్చారండి? ఏ ప్రాతిపదికన పెంచారో మీరు భక్తులకి సమాధానం చెప్పండి. మీరు అభిప్రాయ సేకరణ భక్తుల నుంచి స్థానికుల నుంచి తీసుకొని ధరలు పెంచాలని చెప్పని మీ ఇష్టానుసారంగా మీరు పెంచుకుంటూ పోతూ అమ్మవారిని స్వామివారిని భక్తులకు దూరం చేస్తే మాత్రం ఖచ్చితంగా భక్తులు ప్రశ్నించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. వీటిని దయచేసి మీరు ఇచ్చినటువంటి ఈ ప్రొసీడింగ్స్ మీద స్థానిక ఎమ్మెల్యే చంద్రగిరి ఎమ్మెల్యే ఇద్దరు కూడా బోర్డులో ఉన్నారు కాబట్టి దీన్ని పునఃపరిశీలించి ఉపసంహరించుకొని టిక్కెట్ల ధరలను మాత్రం మీరు దయచేసి యథావిధిగా కొనసాగించాలని చెప్పని, లడ్డూ వడ ధరలు ప్రసాదాలు ధరలు పెంచుకున్నా నామమాత్రంగా ఎటువంటి భక్తులకి అభ్యంతరం ఉండదని చెప్పని తెలియజేస్తున్నా. దయచేసి భక్తులను దృష్టిలో పెట్టుకొని స్థానికులను దృష్టిలో పెట్టుకొని ఈ ధరలను తగ్గించాలని చెప్పని నేను ఒక శ్రీవారి అమ్మవారి భక్తుడిగా డిమాండ్ చేస్తున్నానండి టీటీడీ అధికారులకి, అధికార పార్టీ నాయకులకి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తనతో నడిచే నాయకులు రూరల్ కార్యకర్తలు మరియు తనని ఇష్టపడే శ్రేయోభిలాషులకి ఆయన బహిరంగ కొన్ని అభ్యర్థనలు సూచనలు సలహాలు ఇచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల ఆశీస్సులు మనకి పూర్తిగా ఉన్నాయని, ప్రజల అభిమానం మనకి మెండుగా ఉందని, ఏ సర్వేలు చేసినా నెల్లూరు రూరల్ ఫలితం మనకు అనుకూలంగా ఏకపక్షంగా వస్తుందని, దీనిని చూసి ఓర్వలేని తట్టుకోలేని సహించలేని తనని రాజకీయంగా వ్యక్తిగతంగా వ్యతిరేకించే కొంతమంది నాయకులు రకరకాలుగా కుట్రలు కుతంత్రాలు చేస్తూ రెచ్చగొట్టే ప్రసంగాలతో అభ్యంతరకర సోషల్ మీడియా పోస్టింగ్లతో మనల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారని, ఆఖరికి తన కుటుంబ సభ్యుల మీద కూడా సోషల్ మీడియాలో పోస్టింగ్లతో అనుచిత వ్యాఖ్యలు చేసే పరిస్థితికి వచ్చారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రోజు రోజుకు మనపై పెరుగుతున్న ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేని వ్యక్తులు రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా రెచ్చగొట్టే ప్రసంగాలు అనుచిత వ్యాఖ్యలు వ్యక్తిగత దూషణలు తన కుటుంబ సభ్యులపైన సహితం చేస్తారని, దానిని చూసి నేను కానీ నా వెంట నడిచే నాయకులు కానీ కార్యకర్తలు కానీ శ్రేయోభిలాషులు కానీ రెచ్చిపోతే దానిని బూచిగా చూపించి ప్రజల్లో మనల్ని పలుచన చేయాలని చూస్తారని, అందుకే వారి కుట్రలు కుతంత్రాల ఉచ్చులో పడవద్దని, దేనికి స్పందించవద్దని, అభ్యంతరకర సోషల్ మీడియా పోస్టింగులకి కామెంట్లు కూడా పెట్టవద్దని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నాయకులకి కార్యకర్తలకి శ్రేయోభిలాషులకి రెండు చేతులు జోడించి అభ్యర్థించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమని రాజకీయంగా ఎదుర్కోలేని వ్యక్తులు చేసే కుట్రల్ని కుతంతాల్ని ఏ విధంగా ప్రజలు అండతో ఎదుర్కోవాలో తమకు బాగా తెలుసునని, ప్రజల ఆశీస్సులతో చెప్పాల్సిన రోజు చెప్పాల్సిన చోట చెప్పాల్సిన సమాధానం ప్రజలే చెబుతారని, నాయకులు కార్యకర్తలు తన శ్రేయోభిలాషులు ఈ కుట్రలకు కుతంత్రాలకు కుయుక్తులకు లోను కాకుండా నిరంతర ప్రజల్లో ఉండి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం అభివృద్ధి కార్యక్రమాల సాధన సంక్షేమ పథకాల అందజేత మీద దృష్టి సారించాలని కోరిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన మీద అక్కసుతో ఓర్వలేక తనను రాజకీయంగా వ్యక్తిగతంగా వ్యతిరేకించే వ్యక్తుల ఆగడాలు భరించలేని పరిస్థితి వచ్చే అవసరమైతే న్యాయ పోరాటాలు చేద్దామని, ఎట్టి పరిస్థితుల్లో మనల్ని రెచ్చగొట్టే ప్రసంగాలతో అనుచిత వ్యాఖ్యలతో అభ్యంతరకర సోషల్ మీడియా పోస్టింగులతో ఓర్వలేని పనులు చేస్తున్న వారి ఉచ్చులో పడవద్దని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.
నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఈంద్రపు సవేంద్రబాబు భార్య సుకన్న ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా పాప ఓవెల్ 14 స్కూల్ నందు 4వ తరగతి చదువుతుంది. నవంబర్ 12, 2022 స్కూల్ నందు మా పాపపై లైంగిక వేధింపులు జరిగినందుకు గాను ఓవెల్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యంలో నిలదీయగా లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రహ్మనాయుడు మరియు వారికి సహకరించిన కరస్పాండెంట్ వేణు మరియు ప్రిన్సిపల్ బాలు ప్రైమరీ ఇన్ఛార్జ్ షరీన్ క్లాస్ టీచర్ నాగమణిలపై ఫిర్యాదు చేయగా వారు దానికి స్పందించకపోగా 5వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మేము ఫిర్యాదు చేసిన వారిలో ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు గౌరవనీయులైన రూరల్ ఎమ్మెల్యే కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డి మాకు జరిగిన అన్యాయంపై మాకు అండదండగా ఉంటూ సహాయ సహకారాలు అందించుచున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వీఆర్సీ కూడలి అంబేద్కర్ విగ్రహం దగ్గర నివాళులర్పించాలని మమ్మల్ని పిలిచారు. అక్కడ జరిగే కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొని మా పాపకు జరిగిన లైంగిక దాడిపై జరిగిన సంఘటనల గురించి మాట్లాడవలనను గాని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫ్లెక్స్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాకు ప్రభుత్వం చేస్తున్న సహాయ సహకారాలను జిల్లా మంత్రి మరియు గౌరవనీయులైన రూరల్ ఎమ్మెల్యే చేస్తున్న సహకారాలను అడ్డుకోవాలనే నెపంతో మంత్రిపై పలు విమర్శలు చేశారు. విద్యార్థి సంఘం జేఏసీ నాయకులు మంత్రిపై చేసిన విమర్శలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా ఓవెల్ 14 స్కూల్ యాజమాన్యం మరియు విద్యార్థి సంఘం యాజమాన్యానికి అమ్ముడుపోయి ప్రభుత్వం ద్వారా మాకు జరుగుతున్న న్యాయాన్ని అడ్డుకోవాలనే దురుద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విద్యార్థి సంఘాల వారు మమ్మల్ని పిలిచి మోసపూరితంగా మోసగించారు. మంత్రివర్యులు కాక గోవర్ధన్ రెడ్డిపై ఫ్లెక్స్ పెట్టమని కానీ వ్యతిరేకంగా విమర్శించమని కానీ మేము చెప్పలేదు. సవేంద్రబాబు, సుకర్ణ, ఈ సులోచన, పచ్చా సోమశేఖర్, పచ్చా మహేంద్ర, పేర్నాటి అలైక్య తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని మూలపేట శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, శ్రీ లక్ష్మీ చరణ్ తేజ్ ప్రొడక్షన్స్ పతాకంపై జనార్దన్ శివలంక దర్శకత్వంలో సంఘ సేవకులు ముదిగొండ శ్రీనివాసులు నిర్మిస్తున్న డ్రైవర్ సింహ సినిమా షూటింగ్ స్క్రిప్ట్ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 25 కళాసంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఈవో ఆరంభాకం వేణుగోపాల్, 25 కళాసంఘాల కన్వీనర్లు దూర్నాల హరిబాబు, షేక్ మిర్జాన్, వేదురుమల్లి హరినాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మూలపేట మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం నాడు జరిగిన కార్యక్రమంలో సినిమాకు సంబంధించిన స్క్రిప్టుకు పూజా కార్యక్రమం నిర్వహించారు. అమరావతి కృష్ణారెడ్డి క్లాప్నిచ్చి సినిమాను ప్రారంభించగా లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసి షూటింగ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, జనార్దన్ శివలంకి ఒక తపన ఉన్న దర్శకుడని, అతన్ని మనం నెల్లూరు జిల్లా వాసులుగా ప్రోత్సహించాలని, డ్రైవర్ సింహ సినిమా మనందరం తప్పకుండా విజయవంతం చేయాలని కోరారు. లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ, నెల్లూరులో తీసే ఏ సినిమాకైనా తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని, అలాగే డ్రైవర్ సింహ సినిమాకు కూడా తమ సహాయ సహకారాలు ఉంటాయని పేర్కొన్నారు. నిర్మాత ముదిగొండ శ్రీనివాసులు మాట్లాడుతూ, సినిమాని నటీనటులు టెక్నీషియన్లు కష్టపడి విజయవంతం చేయాలని, నెల్లూరు జిల్లా పేరు ప్రతిష్టలని మరింత పెంచాలని పేర్కొన్నారు. దర్శకుడు జనార్దన్ శివలంకి మాట్లాడుతూ, తాను దర్శకత్వం వహించిన మద్రాసు బస్టాండ్ సినిమాకు నెల్లూరు ప్రజలు కళాకారులు మంచి ఆదరణ చూపారని, అలాగే ఈ సినిమాను కూడా ఆదరించాలని పేర్కొన్నారు. December 9, 10, 11, 12 తేదీలలో నెల్లూరు నిప్పో సెంటర్ సంజయ్ గాంధీ నగర్ మొదటి వీధిలో ఈ సినిమాకు సంబంధించి కళాకారులకు ఆడిషన్స్ నిర్వహిస్తామని, అభిరుచి ఉన్న కళాకారులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా దువ్వూరు ప్రశాంత్ కుమార్ రెడ్డి, దొడ్డక సుబ్రహ్మణ్యం, డీఓపీగా బన్నీ నాగేంద్ర, కొరియోగ్రాఫర్గా ఎన్వి రాజు, ఎడిటర్గా సుమన్ కన్నా, స్టంట్ మాస్టర్గా ఆదిత్య వర్మలు వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 25 కళాసంఘాల ప్రతినిధులు, సింహపురి మూవీ అసోసియేషన్ ప్రతినిధులు పొంగూరు సుబ్బారెడ్డి, ఆశిష్ పలువురు కళాకారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్స్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. ఓవెల్ 14 స్కూల్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. తల్లిదండ్రులు సవేంద్రబాబు, భార్య సుకన్య. నెల్లూరు నగరంలోని మూలపేట నందుగల శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం నందు డ్రైవర్ సింహ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమం. 25 కళాసంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.